హలో హాల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్ట్ అద్వైక్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఫేస్ ట్యాన్ గురించి తెలుసుకుందాం. ఫేస్ పైన ఉన్న ట్యాన్ని ఎలా తొలగించాలి, హోమ్ రెమెడియంతో అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. పార్లర్కి వెళ్ళి చేయించుకునే అంత కొంతమందికి టైం ఉండదు, అంత మనీ ఎందుకు అనే వాళ్ళకు సింపుల్గా మన హోమ్ రెమెడీతోనే ఫేస్ పైన ట్యాన్ని తొలగించుకోవడానికి అవసరమైనవి మిల్క్, రావ్ మిల్క్ అంటే పచ్చిపాలు, షుగర్, లెమన్. వీటితోనే మనం ఫేస్ ట్యాన్ని ఎలా తొలగించుకోవాలో సింపుల్గా చెప్తాం. ఒక 20 మినిట్స్ టైం కేటాయిస్తే చాలు, ఫేస్ పైన ఉన్న మొత్తం ట్యాన్ డస్ట్ వెళ్ళిపోతుంది. ఎలా? రావ్ మిల్క్ అండి, ఇవి ఒక 2 టేబుల్ స్పూన్ ఉంటాయి చాలు. ఒకవేళ ఈ క్వాంటిటీ అందరికీ సరిపోవచ్చు మేబీ అనుకున్న వాళ్ళు ఇంకా ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే పాలు సరిపోతాయి. అలాగే షుగర్ 1 టేబుల్ స్పూన్ చాలు, ఇక్కడికే చాలా ఎక్కువ అవుతుంది అన్నమాట. షుగర్, లెమన్, ఈ షుగర్ని మొత్తానికి ఈ పాలలో యాడ్ చేసేసి దీన్ని బాగా కరిగేలాగా ఎలా మిక్స్ చేసేసామా అంటే, మిక్స్ చేసేసి ఇది పూర్తిగా కరగనక్కర్లేదు. ఈ లావుగా ఉన్న షుగర్ ముక్కలన్నీ చిన్నగా అయ్యాయంటే చాలు. ఇలా ఉన్నది. తర్వాత లెమన్, ఇందులో 1/2 లెమన్, ఇది పూర్తిగా కంప్లీట్గా 1/2 మిల్క్ యాడ్ చేసుకోవాలండి. అలా అయితేనే బాగుంటుంది. లెమన్లో ఉన్న ఈ సి విటమిన్ అన్నది ఈ డస్ట్ మొత్తం వెళ్ళిపోయి, ట్యాన్ మొత్తం వెళ్ళిపోయి మన ఒరిజినల్ ఫేస్ ఏదో కలర్ ఏదో మనకి బాగా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇలా నురుకు వచ్చేలాగా మొత్తానికి బాగా కలపాలి. ఇక దీన్ని తీసుకొని మన ఫేస్ పైన అప్లై చేస్తామంటే బాగా అప్లై చేసేటప్పుడు మసాజ్ చేసుకోవాలి. స్టెప్స్ తెలుసు కదండి మనకు, ఆ స్టెప్స్ లాగా మసాజ్ చేసుకున్నామనుకో ఫేస్ మొత్తానికి, మీకు ఇంకా ఎక్కడైనా మెడ కానీ చేతులు కానీ ఎక్కడన్నా మీకు ట్యాన్ ఉంది, బ్లాక్ ఉంది అన్నట్టు అనిపిస్తే అక్కడ కూడా ఇది వాష్ చేసుకున్నామనుకోండి, యూజ్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇలా మసాజ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వదిలేయండి ఫేస్ని. తర్వాత ఫేస్ నీట్గా తయారవుతుంది. తర్వాత కూల్ వాటర్తో కడిగేసుకున్నామంటే మన ట్యాన్ మొత్తం వెళ్ళిపోద్ది. తర్వాత మీరు ఫేస్కి వేసుకొని ఫేస్ ప్యాక్ లాంటి లేదంటే పౌడర్ ఏదైనా క్రీమ్స్ రాసుకోవచ్చు, మంచి రిజల్ట్ ఉంటుందండి. ఇది బెస్ట్ రెమెడీ అండి, తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.